రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటక మానిఫెస్టో అమలు చేస్తామన్నారు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షలు అందజేస్తామన్నారు. పథకాలను కేసీఆర్ కాపీ కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 80 సెగ్మెంట్లలో కాంగ్రెస్ ను గెలుపిస్తానన్నారు రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 9 ఏళ్లైనా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను మానలు మోసం చేసి ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు చంద్రశేఖరరావు. అందుకే ఇవాళ ఆదిలాబాద్ బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇక ఆయన ఉద్యోగాలు అడిగేది లేదు. తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొడదాం. కొత్త సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి పేదలను అందరిని కూడా ఆదుకుందాం. మరి ఇవన్నీ ఇన్ని మంచి పనులు మనం కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కిన ఆడబిడ్డలందరూ కూడా ఉచితంగా మనం బస్సు ఎక్కి తిరగడానికి పాస్ ఇస్తున్నాం. ఒక్క రూపాయి కూడా బస్సుకు చెల్లించాల్సిన పని లేదు. మనం ఉచితంగా కర్ణాటకలు ఇస్తున్నాం. ఇవాళ చంద్రశేఖరరావు అంటుండు తెలంగాణలో ఉన్నాయని పథకాలు ఏమన్నా ఉన్నాయా, ఎవరైనా ఇక్కడ కాపీ కొట్టాల్సిందని. ఈ మధ్యలో సన్నాసి ఉచితంగా ఆడపిల్లలకు బస్సు ఎక్కిస్తాను, మమ్మల్ని కాపీ కొడతావా, నీ ఈపులు వాళ్ళ కొడతారు. ఎందుకంటే ఇన్నేళ్ళు 9 ఏళ్ళు నువ్వు నమ్మించి మోసం చేసినావు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. మరి ఇన్ని మంచి పనులు చేయాలంటే ఆదిలాబాద్ నుంచి వచ్చిన మా సోదరులందరూ నేను అడుగుతున్నా, మీరేం చేయాలి అని. మీరు ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మీరు ఒక్క ఓటు వేయండి. మిమ్మల్ని పైసలు అడుగుతలేం, మీ భూములు అడుగుతలేం, మీ ఆస్తులు అడుగుతలేం. 10 ఏళ్ళు చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చారు, ఒక్క అవకాశం కాంగ్రెస్కి అండి. మళ్ళీ 2004లో ఏ విధంగా అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకున్నామో, సంక్షేమ పథకాలు అమలు చేసినామో, వాటి అన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం.